गणना अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नुतभिश्चिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నవంబర్ ఐదవ తేదీ మంగళవారం ఈనాడు మనం పంచాంగం చూద్దాం వస్తే శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం ఈ రోజున శుక్లపక్ష చవితి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి ఉదయం దుర్మూర్తం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉండే రాత్రి దుర్ముహూర్తం పది గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటమూడు నిమిషాల వరకు ఉంది సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయితే పగలు పన్నెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి పగలు పదకొండు గంటలకి సమయం అనుకూలంగా ఉంది ఇప్పుడు మనం ఈనాడు అంటే ఇవాళ ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి గురువు వృషభంలో చంద్ర శుక్ర బుధులు వృశ్చికంలో రవి ఆయన తులలో కేతువు కన్యలో కుజుడు కర్కాటకంలో శని కుంభంలో రాహు మీనంలో ఉన్నారు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేయాలి ఇవాళ సుబ్రహ్మణ్య స్వామికి బాగా ప్రీతికరమైనటువంటి నాగుల చవితి ఇవాళ చతుర్థి ఈ నాగుల చవితి సందర్భంగా ఇంకా విశేషం ఏమిటంటే గొప్ప విశేషం మనం జాతకంలో కుజుడు బాగుండిపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటాం కుజుడికి మంగళవారం చవితి కలిసిన రోజున బాగా ప్రీతి భౌమచతుర్థి ఆ రోజున కుజుడికి శాంతి చేసుకుంటే చాలా విశేషం ఆ కుజుడికి అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తుండటం ఆ నాగుల చవితి వాళ్ళ కాబట్టి ఇవాళ కుజ సంబంధమైనటువంటి గ్రహశాంతి కావాలి అవసరమైనటువంటి జాతుకులందరూ కూడా అంగారకుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరిని కూడా ఆరాధిస్తే వారి అనుగ్రహం లభిస్తే రుణాలు కలహాలు శత్రుబాధలు అన్నీ కూడా తొలగి సుఖజీవనం పొందే అవకాశం వస్తుంది అటువంటి గొప్పదైనటువంటి ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ చక్కటి కాలక్షేపం చేసి మంచి జీవితం గడుపుతారని పాషిస్తూ ఇప్పుడు పన్నెండు రాశిల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా భగవన్ చేయండి ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిబద్ధతతో పూర్తి చేసుకుంటారు సమయ పాలన చేస్తారు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేస్తారు మీరు దేవతల్ని ఆరాధించడం పూజ్యుల్ని పూజించడం ఇవాళ అన్ని చేస్తూ మంచి జీవితం గడితో ముందుకు అవకాశం ఉంది నివాస వాసవ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు అన్ని పనులు వేగంగా సాగుతాయి అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించుకునే అవకాశం ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలను కూడా ఇబ్బందికరంగా సాగే అవకాశం ఉంది కృత్తిగా ఊటపాదం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది ఇక మేషరాశి చిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆగ్రహ వేషాలు ఉంటారు అది కంట్రోల్ చేసుకోవాలి కుటుంబ సభ్యులతోనూ తోటి ఉద్యోగులతోనూ మీరు బాగా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నీ కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఎంతో లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు విశేషమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మీ పనులన్నీ కూడా మీకు చాలా చక్కగా పూర్తవుతుంటాయి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆరోగ్య విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు అన్ని పనులు కూడా మీరు సుఖంగా శాంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి కృతిగా రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కటి చేయాలనిస్తూ ఉంటాయి అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా ఆలస్యంగా పూర్తవుతాయి బంధువులతో మిత్రులతో కళాప్రదంగా నడుస్తూ ఉంటారు అలాగే మృసిర ఒకటి రెండు పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా పూర్తవుతున్నప్పటికీ కూడా ఏదో తెలియని అనిశ్చితి కొంచెం అసహాయత చికాకు ఇవన్నీ కూడా గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా సరైనటువంటి పద్ధతిలో ఈ వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ మూడు అంశాలనే ప్రధానంగా ముందుకు ముందుకెళ్తే ఇవాళ చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది మిథున రాశి కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా ఇరిటేషన్తో ప్రవర్తిస్తూ ఉంటారు కంట్రోల్ చేసుకోవాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తోటి వారితో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాతలు పాటించాలి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొంచెం ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా సత్ఫలితాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలు కూడా ఆలస్యంగా గుర్తు కానీ ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి సానుకూలంగా పూర్తవుతాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి విదేశీని వాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ ఈ కర్కాటక రాశి చెందినటువంటి వా దాంట్లో పున్నసు నాలుగో పాదం వాళ్ళు రోజున ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు పుష్యమైన నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి ఆశ్రేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలతో సుఖంగా కాలక్ష్యం చేసే అవకాశం వస్తుంది సింహరాశి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి చికాకు పడుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళు మీ ఆలోచనలు ఆ ఆలోచనలు అమలు చేయడం వాటితో వచ్చేటువంటి ఫలితాంశాలు ఒకదానికి పొందడం దాని మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది విదేశీ వాస్తవం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మంచి జీవితం మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాలి మీ బుద్ధి కుశాలతో బాగుంటుంది ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో మంచి క్లారిటీ కలిగి ఉంటారు కానీ ఆ బుద్ధి పొరపాటుగా కొన్ని పనులు చేకూడే పనులు కూడా చేసి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది మఘానక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చికాకులు ఉంటాయి పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఉత్తర కూటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి లాభాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత కన్యారాశి అద్భుతం పని పనులు బాగా సాగుతాయి అందరూ బాగా సహకారం చేస్తారు అన్ని విషయాలు విజయాలు సాధిస్తారు మీ ప్రయత్నాలని కూడా సక్సెస్ అవుతాయి ఇవాళ ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆరోగ్య విషయాలు బాగుంటాయి సుఖంగా మీకు అన్ని విషయాలను కూడా సహకారాలు అందించి అంద ఆ సహకారాలు పొందిన కారణంగా మీరు ఆనందంగా కాలక్షమిస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఈరోజున ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి సమస్యలను సరి చేసుకునే అవకాశం వస్తుంది హస్తానక్షత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా లాభదాయకంగా మరలచకుండా ముందుకు వెళ్తారు చిత్త ఉంటు పదాలు వాళ్ళకి ఎంతో అభివృద్ధిపదమై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది తులారాశి తులారాశిలో రోజున అందరికీ కూడా ఒత్తిడి బాగా పెరుగుతుంది టైం సరిగ్గా పాటించకపోవడం మూలంగా పనులన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళగా నడుస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం టైం యొక్క ప్రభావం చేత కొంచెం చికాకొలిచే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు కేవలం ఈ రెండింటి ప్రభావం అయితే కొంచెం ఒత్తిడి బాగా పెరిగే అవకాశం వస్తుంది వాటిని అన్నింటినీ కూడా తెలుగుగా సరి చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేసుకోవాలి చిత్త మూడు నాలుగు పదాలు వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళు ఇవాళ ఆర్థిక లావాదేవీల్లో చికాకులు పడే అవకాశం ఉంది వృత్తికి రాశి ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించే నిర్ణయాలు తీసుకుంటారు నాలుగు శుభగ్రహాలు వృష్టికి కూడా ఉన్నాయి తెలివిగా ఉంటారు ఓర్పుగా ఉంటారు సహనంతో ప్రాటిస్తారు సమస్యలను పరిష్కరించుకుంటారు అటు ఉద్యోగ వ్యాపార విషయాలకి కుటుంబ వ్యవహారాలు కూడా ధర్మంగా మీరు చక్కగా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు చాలా చక్కటి విజయాలు సాధించే అవకాశం వస్తుంది విశాఖ నాలుగు పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది సరి చేసుకుంటారు జ్యేష్ట నక్షత్రం వాళ్ళు మందగుడిగా ఉండే అవకాశం వస్తుంది ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి వ్యయంలో ఉన్నటువంటి బుధ శుక్ర చంద్ర సంచారం ప్రభావం చేత వాహనాలు నడిపే విషయంలో పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట తీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి ఎవరితోనూ కూడా అధికంగా కలహాలు వచ్చేదిగా ప్రవర్తించద్దు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించండి ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు విషయంలో చాలా ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ఈరోజు నాకు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం మూల నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి పూర్వాక్షర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చచ్చికాకులు ఉండే అవకాశం వస్తుంది అలాగే మరి ఉత్తరాక్షర నక్షత్రం ఒకటి పదం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు తర్వాత మకర రాశి చాలా అద్భుతమైన రోజు ఈరోజు అన్ని కార్యక్రమాలు బాగా వేగంగా సాగుతాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి నివాస వాస్తవాల ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గొప్పగా ఆలోచిస్తారు మీ ఆలోచన తగ్గట్టుగా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది ఉత్తరాష్ట్రాల రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే లాభదాయకంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళు మానసికమైన ఒత్తిడికి లోనవుతారు కానీ విజయాలు సాధిస్తారు ధనిష్ట ఔట పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్తలు పెట్టాల్సిందిగా సూచన చేస్తున్నాం తదుపరి కుంభరాశి ఈరోజు అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి అందరూ బాగా సహకారం చేస్తారు బంధుమిత్రులతో మీరు కలహించకుండా ఉండేలాగా మాట తీరును మార్చుకోవాలి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకు ఉంటాయి విదేశీ నివాసం రావడం ప్రయత్నాలు స్థిరాస్ కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున గనిష్ట మూడు నాలుగు పాదాలు వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేసుకునే అవకాశం వస్తుంది సద్భాస్తున్న వాళ్ళు ప్రతి పనిని కూడా కులంగషంగా పరిశీలించిన ఉంటారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున విజయవంతంగా పూర్తయ్యే అవకాశంగా ఉంటుంది మీనరాశి పూర్వభద్ర నాలుగు పాదం వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా బాగా పని సాగదీస్తుంది ఆలస్యం చేస్తుంది కానీ లాభాలు ఇస్తుంది ఉత్తరభద్రతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకు ఉంటాయి అయితే అన్ని పనులు కూడా సజావుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చికాకు పెట్టిన భాగ్యంలో ఉన్నట్టు బుధచుకుల మూలంగా మీకు సమయానికి తగిన ఆలోచనలు సమయానికి తగిన సూచనలు అంది అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గాన మహేన్మహేషా গোব্রাহ্মণে ভেষমস্ত নিত্যম লোকা সমস্ত সুখন ভবন্ত ওম